శ్రీకాకుళం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. వీరఘట్టం, పాలకొండ, రాజాం, పాతపట్నం, ఆమదాల వలస, ఇచ్చాపురం, పలాస, టెక్కలి రణస్థలంలో భారీ వర్షం కురిసింది. భారీగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన వర్షాలు లేక కరువు గుప్పిట చిక్కుకున్న అన్నదాతలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. దేశంలో ఈ ఏడాది సాధారణ నుంచి అధిక వర్షపాతం నమోదయ్యేందుకు 96% అవకాశాలున్నాయని వెల్లడించింది. లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. వర్షపాతంపై రెండో దీర్ఘశ్రేణి అంచనాలను ఐఎండీ ప్రధాన సంచాలకులు లక్ష్మణ్ సింగ్ రాఠోర్ విడుదల చేశారు. తాము తొలుత ప్రకటించిన అంచనాలకు ప్రస్తుత అంచనాలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. నైరుతి సీజన్లో వర్షపాతం ఎల్పీఏతో పోలిస్తే 106% ఉంటుందని తెలిపారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేశారు.